కూర్చోడానికి వీఐపీలో వచ్చి కూర్చోడు గెస్ట్ అనుకో
ఏర్పడ్డ తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేక చర్యలు తీసుకోవడంలో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు, మరి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో భాగంగానే జగిత్యాల జిల్లా కేంద్రం కావాలనేటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మరి ఈ యొక్క జగిత్యాల జిల్లాను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా నిజంగా వ్యవసాయకంగా చాలా ముందున్నటువంటి జిల్లా. చాలామంది 85% రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి జిల్లా. అందుకనే ఇక్కడ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం, అదేవిధంగా ఇతర వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆలోచన జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఇప్పటికే అనేక రంగాలలో మరి ముందంజలో ఉన్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో. నాకు తెలిసినంత వరకు ఒక 14 అంశాలలో తెలంగాణ రాష్ట్రంలోనే ముందున్నటువంటి జిల్లా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, మరి మా గౌరవ శాసన సభ్యులతో పాటు, కలెక్టర్ గారి జిల్లా టీంతో పాటు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా అనేక రంగాలలో ముందుండడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇదే విధానాన్ని అంతటి కూడా అలవర్చుకోవడం ద్వారా రాష్ట్రాన్ని మొత్తంగా చాలా గొప్పగా ఉంచవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం మేరకనే ఉద్దేశంతో యావత్తుగా తెలంగాణ రాష్ట్రమే ఒక మోడల్ రాష్ట్రంగా ఉండాలని, దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని, ఇప్పటికే దేశం నేర్చుకునేటువంటి అనేక విషయాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో మరొక ముందడుగు మరి కొత్త జిల్లాలు ఏర్పడి అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ భవనాలను కూడా అధునాతనంగా పరిపాలనా సౌలభ్యం కోసం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారే డిజైన్ చేసినటువంటి మరి జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్లతో పాటు కలెక్టర్ కార్యాలయాన్ని, క్యాంప్ ఆఫీసులను కూడా నిర్మాణం చేసేటువంటి ప్రోగ్రామ్ను మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి క్యాంప్, కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరి మా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ శాసన సభ్యులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా ఇంత మంచి తలంపు తలపెట్టి మరి ఒక వినూతనమైనటువంటి పరిపాలనను అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మరి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఈ రోజు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారి గృహ సముదాయం, అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్ గారికి మరి అందరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు మన కలెక్టర్ గారు అంటే జిల్లా పాలనాధికారి, జిల్లా మొత్తం కూడా పరిపాలన చూసేవారు. మరి వారు ఈ నూతన గృహాల్లో, ఈ క్యాంప్ ఆఫీస్లో మంచి ప్రశాంతంగా, పీస్ఫుల్గా, కంఫర్టబుల్గా అన్ని సౌకర్యాలతో ఉంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్మించడం జరిగింది. మరి మన జిల్లా పరిపాలనాధికారి ఇప్పటికే ఒక మంచి ఒరవాటిని సృష్టించారు, జగిత్యాల జిల్లాను, రాష్ట్రాలను ముందుంచారు. మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో 3 సార్లు కూడా జిల్లాను ప్రథమ స్థానంలో వచ్చారు. మా ప్రియతమ నాయకురాలు కవిత గారు కూడా అన్ని హై స్కూళ్ళకు కూడా డబుల్ డే స్కూల్ సింగరేణి నుంచి సిఎస్ఆర్ కింద ఇప్పించడం కూడా జరిగింది. అంటే విద్యా వ్యవస్థ అనేది అన్నిటికంటే ప్రాధాన్యమైన దాంట్లో ఇటు కలెక్టర్ గారు కానీ కవిత గారు అన్నాడు దాన్ని ముందుకు తీసుకెళ్లేదు. అట్లనే గ్రామాలలో సంపద పెంచడానికి కూడా ఎన్నో స్కీములు ఉంటే మన కలెక్టర్ గారు వాటన్నిటి కూడా, జిల్లా పాలనాధికారి గారు వాటన్నిటి కూడా మంచి ముందుంచడం జరిగింది. మరి ఈరోజు మా మంత్రివర్యులు, గౌరవనీయులు ఈశ్వర్ గారి చేతుల మీదుగా ఈ క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ప్రారంభించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి కలెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లాను ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో అనేక జిల్లాలను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో
ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అనేక సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆకాంక్ష చికిత్స నెరవేర్చడం. అంతేకాకుండా కొత్త మండలాలే కావచ్చు, అదేవిధంగా కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామ పంచాయతీలు, అనేక పరిపాలనా సౌలభ్యానికి సంబంధించినటువంటి ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువగా తీసుకున్నటువంటి అనేక చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా జగిత్యాల జిల్లాను కూడా చేయడం అనేటువంటిది చాలా మరి ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా మరి జిల్లా కేంద్రంలో ఉండాల్సినటువంటి అనేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడంలో భాగంగా మరి ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందరికీ సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మరి ఒకే రకమైనటువంటి డిజైన్తో మరి ఆ యొక్క కార్యాలయాలు తీయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు సంబంధించి కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని కూడా మరి మొట్టమొదటిగా రాష్ట్రంలోనే పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభం చేసుకోవడం అనేటువంటి చాలా సంతోషం. అదేవిధంగా జగిత్యాల జిల్లా పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఉండడం కూడా సమిష్టిగా చేయడం వల్ల ఈ జిల్లా దాదాపు 14 అంశాలలో మరి ముందంజలో ఉండడం చాలా సంతోషం. మరి నిన్నగాక మొన్ననే జరిగినటువంటి ఎస్ఎస్సి ఫలితాలు చూసినట్టయితే వరుసగా 3వసారి కూడా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని పొందడం చాలా సంతోషం. దీన్ని బట్టి అధికార యంత్రాంగం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అటు విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య రంగం కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అనేక చర్యలు కావచ్చు, యావత్తుగా ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకున్నారు. భాగంగానే మరి జగిత్యాల జిల్లా చాలా రంగాల్లో ముందంజలో ఉండడం చాలా సంతోషం. మరి ఈరోజు మనం జగిత్యాల కేంద్రంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా జిల్లా వసలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొట్టమొదటిగా ఈ జిల్లా మరి కలెక్టర్ గారి కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకోవడం, దానికోసం చొరవజించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారు శరత్ గారికి, అదేవిధంగా సహకరించినటువంటి మా గౌరవ శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.